హాయ్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో జుజుత్సు కైసెన్ ఎపిసోడ్ 24 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా ఒక ప్లేస్లో 3 కర్సర్స్ ఉంటాయి. ఒక స్పెషల్ గ్రేడ్ కర్స్ని మన షిగారో సోలోగా హ్యాండిల్ చేసి కిల్ చేస్తాడు. ఆ కర్స్ బాడీ లోపల ఒక సుకూనా ఫింగర్ ఉంటుంది. ఆ కర్స్ బాడీలో ఉన్న సుకూనా ఫింగర్ని రిట్రీవ్ చేయమని మహీటో ఈ 2 కర్సర్స్ని ఆ ప్లేస్కి సెండ్ చేస్తాడు. ఈ 2 కర్సర్స్ అన్నాదమ్ములు అన్నమాట. నొబారా ఇంకా యూజీ ఈ 2 కర్సర్స్తో ఫైట్ చేస్తూ కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈ 2 కర్సర్స్ యాసిడ్ బ్లడ్ యూజ్ చేసి అటాక్ చేస్తూ ఉంటాయి. ఒక పర్టికులర్ టైంలో యూజీ ఇంకా నొబారాకి ఆ అటాక్ తగులుతుంది. ఆ అటాక్ పేరు డీకంపోజిషన్, అంటే యాసిడ్ బ్లడ్ ఒక కర్స్ లాగనమాట. ఇప్పుడు ఆ యాసిడ్ బ్లడ్ మనకి తగిలితే అది స్లో స్లోగా మన బాడీ పార్ట్స్లోకి పాయిజన్ ఎక్కిస్తుంది. ఆ తర్వాత కొన్ని మినిట్స్లోనే చనిపోతారు. సో ఇది ఆ కర్సడ్ టెక్నిక్ యొక్క స్పెషాలిటీ. ఆ తర్వాత మనకి ఆ కర్సస్ యొక్క ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. కొన్ని 100 ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయికి స్పెషల్ పవర్ ఉంటుంది. అదేంటంటే తను కర్సడ్ స్పిరిట్స్కి జన్మనివ్వగలదు. అది ఎలా పాసిబుల్లో ఆ అమ్మాయికి కూడా తెలీదు. ఆ విషయం తెలిసిన వాళ్ళ పేరెంట్స్ తనని ఇంట్లో నుంచి బయటకు పంపేస్తారు. తనేమో దగ్గరలో ఉన్న జుజుత్సు టెంపుల్కి వెళ్తాది. అక్కడ కామో నోరుతోషి అనేవాడు కనబడతాడు. ఆ కామోగాడు జుజుత్సు సోర్సర్స్ అందరిలో పెద్ద యదవనమాట. వాడు తనని యూజ్ చేసుకొని 9 టైమ్స్ ప్రెగ్నెంట్ చేసి 9 టైమ్స్ అబార్షన్ చేస్తాడు. ఆ తర్వాత ఆ లేడీకి ఏమైంది, కామోకి ఏమైంది, ఇవేవి మనకి తెలియవు. సో అలా అబార్షన్ చేసి ఉంటారు కదా, వాళ్ళలో 3 అబార్షన్స్ ఈ 3 కర్సెస్ అనమాట. ఈ 3 కర్సెస్ని మహీటో జుజుత్సు స్కూల్ నుంచి దొంగలించి హ్యూమన్ బాడీలోకి ఆ కర్సెస్ని ఇంజెక్ట్ చేస్తాడు. సో ఈ 3 కర్సెస్ అన్నాదమ్ములు అనమాట. ఇప్పుడు ఆ 3 కర్సెస్లో 2 కర్సెస్ మన హీరోని అటాక్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ అటాక్ వల్ల యూజీకి డ్యామేజ్ అవుతుంది. కానీ అది మరీ డెడ్లీ డ్యామేజ్ కాదు, ఎందుకంటే యూజీలో సుకునా కర్స్ ఉంది. సో యూజీకి ఆ పాయిజన్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. కానీ నొబారా అలా కాదు, తను ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్. సో ఆ అటాక్ వల్ల నొబారాకి కాస్త డ్యామేజ్ అవుతుంది. మెల్లమెల్లగా నీ బాడీ అంతా పాయిజన్తో నిండిపోద్ది, కొన్ని మినిట్స్లోనే నువ్వు చనిపోతావు అని ఆ కర్స్ చెప్తుంది. యూజీ మాత్రం తమ్ముడు కర్స్తో ఫుల్గా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆడికి పాయిజన్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. పిడేల్ పిడేల్ అని ఆ కర్స్ని గుద్దేస్తూ ఉంటాడు. అప్పుడు నొబారాకి తన స్పెషల్ టెక్నిక్ గుర్తొస్తుంది. అది స్ట్రేడాల్ టెక్నిక్ అన్నమాట. అంటే చేతబడిలాగా నొబారా బాడీ లోపల పాయిజన్ ఉంది. అంటే ఆ కర్స్డ్ స్పిరిట్ యొక్క కర్స్ నొబారా బాడీలో ఉంది. సో ఒక విధంగా ఆ కర్స్ ఇంకా నొబారా ఇంటర్లింక్ అన్నమాట. సో నొబారా వెంటనే ఒక మేకు తీసి స్ట్రేడాల్ టెక్నిక్ యూజ్ చేసి తన చేతికి గుచ్చుకుంటుంది. ఈ అటాక్ వల్ల ఆ కర్సెస్కి సివియర్గా డ్యామేజ్ అయిపోద్ది. నొబారా తన హ్యాండ్కి కంటిన్యూస్గా మేకులు గుచ్చుకుంటూనే ఉంటుంది. తమ్ముడు కర్స్కి ఫుల్గా డ్యామేజ్ అయిపోద్ది. అది చూసి తట్టుకోలేక అన్నయ్య కర్స్ ఆ డీకంపోజిషన్ టెక్నిక్ని మన హీరోస్ బాడీ నుంచి రిలీజ్ చేస్తాడు. సో ఫైనల్గా నొబారా ఇంకా యూజీ సేఫ్ అవుతారు. ఆ తర్వాత కర్సెస్కి మన హీరోస్కి సరైన ఫైట్ జరుగుతుంది. మన హీరోస్ బ్యాక్ ఫ్లాష్ టెక్నిక్ యూజ్ చేసి అటాక్ చేస్తారు. తమ్ముడు కర్స్ని నొబారా హెయిర్ పిన్ అటాక్ యూజ్ చేసి కిల్ చేస్తుంది. అన్నయ్య కర్స్ చాలా ఫీల్ అవుతాడు నా తమ్ముడు చనిపోయాడు అని. ఇంకా అన్నయ్య కర్స్కి ఒక హ్యాండ్ కూడా తెగిపోద్ది. ఆ తర్వాత ఒక కారు వస్తుంది. ఆ కారు ఎక్కి అన్నయ్య కర్స్ తప్పించుకుని వెళ్ళిపోతాం అని ఫిక్స్ అవుతుంది. యూజీ ఆ కర్స్ని ఫాలో అవుతాడు. కానీ ఎలాంటి యూజ్ ఉండదు. సరిగ్గా అదే టైంకి నొబారాకి కట్ అయిపోయి ఉన్న అన్నయ్య కర్స్ యొక్క హ్యాండ్ కనబడుతుంది. సో స్ట్రేడాల్ టెక్నిక్ యూజ్ చేసి ఒక అటాక్ వేస్తుంది. దెబ్బకి ఆ కర్స్ యొక్క హార్ట్ సీలిపోతుంది. ఇంకా యూజీ కూడా బ్లాక్ ఫ్లాష్ యూజ్ చేసి ఒక అటాక్ చేస్తాడు. ఇంకా ఫైనల్గా ఆ కర్స్ కూడా చనిపోద్ది. ఇటు సైడ్ పెద్దన్న కర్స్ ఉంటుంది. ఆడికి తెలిసిపోద్ది నా ఇద్దరు తమ్ముళ్ళు చనిపోయారు అని. ఆ తర్వాత యూజీ ఇంకా నొబారా ఫీల్ అవుతూ ఉంటారు. ఇద్దరు అన్నాదమ్ముల కర్స్ని
కిల్ చేశాం అని. ఇంకా అదే టైంకి వీళ్ళు షిగారావుని మీట్ అవుతారు. వాడు చేతిలో సుకునా ఫింగర్ ఉంటుంది. అది చూసి యూజి ఇలా అంటాడు, ఆ ఫింగర్ నేను తినేయాలా అని. అప్పుడు షిగారో ఇలా అంటాడు, అలా చెయ్యొద్దు, నువ్వు ఇంకా ఎన్ని సుకునా ఫింగర్స్ని హ్యాండిల్ చేయగలవో నీకు తెలియదు, సో ఈ ఫింగర్ని నీ దగ్గర జాగ్రత్తగా ఉంచు, దాన్ని మాత్రం తినకు అని. ఇంకా సరిగ్గా అదే టైంకి యూజీ చెయ్యని సుకునా ఒక నోరులాగా మార్చి ఆ ఫింగర్ని తినేస్తాడు. ఇంకా యూజీ కూడా సుకునాని కంట్రోల్ చేసేస్తాడు. ఇటు సైడ్ మన గోజా వాళ్ళందరికీ తెలుస్తుంది, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ స్పెషల్ గ్రేడ్ కర్స్తో ఫైట్ చేశారు అని. ఇంకా గోజో యుథేమికి చిన్న సీక్రెట్ టాస్క్ ఇస్తాడు, కయోటో స్కూల్లో ఉన్న వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వు, వాళ్ళ గురించి తెలుసుకో, వాళ్ళలో ఎవరో ఒకరు మన ఎనిమీస్కి హెల్ప్ చేస్తూ ఉండొచ్చు అని. ఇటు సైడ్ షిగారో ఇంకా నొబారా ఇలా అనుకుంటారు, ఇన్ని ఇయర్స్ సైలెంట్గా ఉన్న సుకునా ఫింగర్స్ యూజీ వల్ల ఇప్పుడు అవన్నీ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటున్నాయి, కానీ ఈ విషయం ఎవరితో చెప్పొద్దు, హయ్యర్ అథారిటీస్కి తెలిస్తే యూజీని ఇమీడియట్గా కిల్ చేయమని ఆర్డర్స్ పాస్ చేయొచ్చు అని షిగారో నొబారోతో చెప్తాడు. ఇక్కడితో ఈ సీజన్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో జుట్సు కైసెన్ జీరో మూవీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.